హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఆరిష్ శర్మ యు ఆర్ వాచింగ్ ఈ విజయం సో ఈరోజు వీడియోలో మనం కేరళలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాము వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని కూడా చేసుకోండి సో కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ ప్రారంభమైనటువంటి మూడు రోజుల్లోనే ఇరవై ఐదు వేల అడ్మిషన్లు రావడం జరిగింది అంటే కేరళలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి అక్కడి తల్లిదండ్రులు ఎంత ఆసక్తి చూపుతున్నారనేది అర్థమవుతుంది ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది సో కేరళ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే గడిచిన సంవత్సరం చివరి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది విద్యార్థులకు గత ఏడాది ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు దక్కాయి సో మరి ఇంతమంది ఇంత అడ్మిషన్స్ ఎందుకు వస్తున్నాయనంటే పాఠశాలలో మౌలిక వసతుల కల్పన నాణ్యమైనటువంటి విద్యా బోధన అనేది ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది అంతేకాకుండా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము రాష్ట్రంలో ఇరవై ఏడు మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు అంటే విద్యా హక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తుంది కేరళ రాష్ట్రం ఒక ఇరవై ఏడు మంది విద్యార్థులకు ఒక టీచర్ అంటే మనం రేషియో ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ విద్యా హక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయడమే కాకుండా రాష్ట్రంలోని ఒక నూట నలభై ఏడు పాఠశాలలపై ప్రత్యేకంగా పది కోట్లు ఖర్చు చేసి నలభై ఐదు వేల హైటెక్ రూమ్లను తయారు చేయడం జరిగింది ఈ ప్రతి హైటెక్ క్లాస్ రూమ్లో ఒక డిజిటల్ ప్రొజెక్టర్ స్క్రీన్ ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఇటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తేవడం జరిగింది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో అనేకమైనటువంటి అడ్మిషన్లు వస్తున్నాయి లక్షల సంఖ్యలో అడ్మిషన్లు వస్తున్నాయి ఒక విద్యా సంవత్సరంలో సో అన్ని రాష్ట్రాలు కూడా కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్యని విద్యార్థుల సంఖ్యని పెంచుదామని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో